గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మన ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ ప్రతి సంవత్సరం మాకు వాసవి సెలవిస్తారు. చాలా సంతోషం. ఈ 52వ గ్రంథాలయ వారోత్సవాలను ఈరోజు సిద్దిపేటలో జరుపుకుంటా ఉన్నాం. ఈ లైబ్రరీకి చాలా పెద్ద చరిత్ర ఉంది సిద్దిపేట లైబ్రరీకి, కానీ ఇది పురాతన భవనం అయిపోయింది. నెక్స్ట్ వారోత్సవం 53వ వారోత్సవానికి వెళ్ళేసరికి తప్పకుండా సిద్దిపేటలో ఒక అధునాతన లైబ్రరీని మనం ప్రారంభించుకుంటాం. దాదాపు 2 కోట్ల రూపాయలతోని మంచి లైబ్రరీ బిల్డింగ్ ఒకటి రెడీ అవుతా ఉంది. అది బహుశా ఒక 3-4 నెలల లోపలనే పూర్తి చేస్తాం. మార్చి నెలలో కొత్త లైబ్రరీ భవనాన్ని ప్రారంభోత్సవం చేసి అక్కడ షిఫ్ట్ చేసుకుంటాం. కొత్త లైబ్రరీలో పిల్లల కోసం కూడా సపరేట్ ఒక క్యాబిన్ పెట్టినాం. పిల్లలకు సపరేట్ క్యాబిన్ ఉంటుంది, మహిళలకు కూడా ఒక సపరేట్ క్యాబిన్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు, జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లలకు కూడా ఒక ప్రత్యేకంగా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవడానికి అవసరమైన పుస్తకాలతో పాటు వసతిని కూడా ఒక రీడింగ్ రూమ్ను కూడా కొత్త లైబ్రరీలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మన జిల్లాలో కొత్తగా 7 మండలాలు కూడా వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఈ 7 కొత్త మండలాల్లో కూడా లైబ్రరీని ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా లైబ్రరీలో కొన్ని కొత్త బుక్స్ కూడా రావాలి. వాస్తవానికి చాలా ఓల్డ్ బుక్స్ ఏ ఉన్నాయి. ఈ మధ్యనే సిద్దిపేట జిల్లాకు 40 లక్షల రూపాయలు కొత్త పుస్తకాలు కొనడం కోసం డబ్బు కూడా కేటాయించడం జరిగింది. సో ఆ పుస్తకాలు కూడా ప్రజల కేసు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అనుగుణంగా ఆ పుస్తకాలు కొనమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ మెటీరియల్ కూడా అందుబాటులో పెట్టుకుంటున్నాం. పేద పిల్లలు పాపం కొన్ని కాస్ట్లీ బుక్స్ కొనుక్కోలేకపోతున్నారు. తప్పకుండా ఈరోజు మార్కెట్లో ఉన్న ది బెస్ట్ కాంపిటేటివ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని కూడా పిల్లలకు అందుబాటులో తేవాలని చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ